గద్దని గద్దని ఆ తర్వాత ఇంకా మళ్ళీ పట్టుకుందామని చూస్తే చుక్కలు రాలే అని సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే పాము. ఇంతకది కాల్చేది ఏంటి? విషం. గద్ద కాబట్టి కనిపెట్టగలిగింది. ఆ విషం వీడు తాకూడదని కష్టపడింది, ఆడి చేతిలో కథం అయిపోయింది. ఎందువలన వీడి టెంపర్ ఎక్కువ. మనం కూడా అంతే, ఎవరైనా ఓ తిట్టి తిడితే ఆ సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే. ఓ మాట అనకూడదా నిన్ను? నీకేం చెప్పకూడదా? నీకేమో పండగ బట్టలు కొనాలా, బర్త్డేకి డ్రెస్సులు కొనాలా, నువ్వు ఆడపిల్లవైతే మళ్ళీ ఇంకా అలంకారాలకు చేయాలా? నీకే కోపం ఎక్కువ. నువ్వేం ముగ్గుని సెలెక్ట్ చేసేసుకుంటావా? మీ నాన్న ఏం చెప్పకూడదా? చెప్తే హట్ అయిపోతావా? ఏం మాట్లాడలేకపోతున్నాను తెలుసా? 3 రోజులు అయిందండి, ఏదో పుణ్య పాపానికి పేపర్ తెప్పిస్తే 3వ పేజీ తీయగానే తుమ్మి చదువుతుందంట. బెంగళూరులో 3 రోజుల క్రితమే పేపర్ తొమ్మిదో తరగతి అండి, అంత పైచ్మా. బీటెక్ వాళ్ళతో తిరుగుతుందంట. తప్పమ్మా, ఇట్లా కొంపలకి పాడు చేయకూడదు, మన పరువు ప్రతిష్ట అన్న పాపానికి వాడు అది కలిసి వాళ్ళ నాన్న చంపేసి కత్తితో పోసేసి పెట్రోల్ పోసి తగలేసేసారంటే ఏడ బతుకుతున్నాం? మా నాయన పోయి 20 ఏళ్ళు అయింది, ఇంకా మా నాన్న మా నాన్న మా నాన్న అంటారు. ఇది లవ్వా కువ్వా? సంపడము తప్పే, సావడము తప్పే. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? తట్టుకో. తట్టుకోలేవా? భగవంతుడి పాదాలు పట్టుకో. లేదా నీకంటే పెద్దల దగ్గరికి వెళ్ళి నీ తలకాయ కొట్టుకో. ఇట్లా ఉంది నా పరిస్థితి, ఏం చేయమంటారు అని. ఏం చెయ్యవు. సొల్యూషన్ ఓన్లీ పొల్యూషన్, బికాజ్ ఆఫ్ ఇల్యూషన్. ఎవరు నేను చెప్పిన తప్పుందా? మనం ఏమనుకుంటాం, మన 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 మనం ఏమనుకుంటామంటే, నేను ఈ శరీరం, దీనికి ఓ పేరుంది, మాకు ప్రతిష్ట ఉంది, పరువు ఉంది. ఒక్కడ వస్తాడా అండి నీ పరువు నీ పిండాకుడికి వెనకాల? ఎవరన్నా వస్తాడా? సరే, పిల్ల ఎవరినో ప్రేమించింది అనుకుందాం, అది గౌరవంగా వచ్చి నాన్న వీని ప్రేమించానని చెప్పింది అనుకో. నువ్వేం సొల్యూషన్? అమ్మా నీ ఇష్టం అమ్మా, ఇంటి పరువు తీయకమ్మా అని బ్రతిమాలంటే చెప్పాలి. కానీ కొందరు ఏం చేస్తారు, తల్లిదండ్రులు పైచాని పోయి పరువు హత్యలు. మొన్న ఏదో వీడియో, ఈ జిల్లాయే అనంతపురం జిల్లా, ఏదో ఆ పిల్లను పట్టుకుని వాడు ముసలోడు ఎట్లా అంటే అట్లా కొట్టాడు రాసుకెళ్ళి. పెద్దరేఖ అంటే ఏంది? అరే కృష్ణుడు కంటే పెద్దోడు అని నువ్వు చిన్న రాసుకెల్. భౌతికీతలో 18వ శ్లోకంలో 63వ శ్లోకం ఏం చెప్పాడు? భౌతికీత అంత పొడుగు, అంత భౌతిక చెప్పి, బాబు అర్జున నేను చెప్పాలని చెప్పాను, తర్వాత నువ్వు ఆలోచించుకో. ఎవరు చెప్పింది ఈ మాట? ఈ జగత్తుకు నాదుడు ఆయనే బాబు చెప్పాలని చెప్పాను అన్నాడు. నువ్వేమన్నా ఆచేవాడువా తీర్చేవాడివా? నన్ను కన్నావా? కంటే మాత్రం మా అమ్మ చెప్పేది, మేము పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాత్రలు కనగలమా అని. కాబట్టి తలరాత్రలు మన చేతుల్లో లేవు, ప్రయత్నం చేశారు. స్వామి నీ ఇష్టం అనండి. గొప్ప మన నేను ఇది వస్తున్నా, మొన్న రాత్రి ఇంకా కారు దిగలేదు, ఫోన్ చేశాడు మా శిష్యుడు ఒకడు. ఏం నాన్న అంటే, ప్రభు నేను 5 ఏళ్ళ నుంచి అమెరికా వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ కృష్ణుని ఎప్పుడూ కోరుకోలేదు. అదేదో హెచ్పి వీసా అంటదా తెలుసా? హెచ్పి వీసా ఏదో వస్తుంది, హెచ్ వన్ వీసా ఏదో వస్తుందంట కదా, అది వస్తే వీడు వెళ్ళాలి. వీడు ఏదైనా పైరవీ చేస్తే అది అవుతుందేమో, కానీ వీడికి ఇష్టం లేదు. కృష్ణుని అడగడం కూడా ఇష్టం లేదు. నన్ను ఏం చేయమంటారు అని, అసలు కృష్ణుని అడగడా వద్దా? ఏమన్నామా నువ్వు? ఆయనది వీడియో కరెక్ట్గా చెప్పాడు, చెప్పు మళ్ళీ చెప్పు. కృష్ణుని అడగాల వద్దా చెప్పు, నువ్వేమంటావు చెప్పు. అడగాల అడగాల అడిగితేనే కదా ఇచ్చేది. ఎప్పంటున్నాడు, నువ్వేమంటావు అసలు కృష్ణుని అడగచ్చా అడగద్దా? అడగల.
మీరందరూ ఏమంటారు కృష్ణ అడగాల అడగాల అడిగితేనే కదా అంటారు కదా అంటారు కదా కానీ కాదు కాదు కృష్ణుణ్ణి అడగాలని మీరు అంటున్నారు కానీ ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే నేను అదే చెప్పాను వాడికి అడగద్దు అని ఎందుకంటే నువ్వు అడగకుండానే నీకు ముసలితనం వచ్చింది నువ్వు అడగకుండానే నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి నువ్వు అడగకుండానే నీకు నడు నొప్పి వచ్చింది నువ్వు అడగకుండా నీకు సావు వచ్చింది ఏటికి అడిగేది అడగకుంటే అహంకారము అంటారు స్వామి మరి నువ్వు కష్టం చెప్పాల్సిన పని లేదు నీకు అంతా తెలుసు అని చెప్పాలి నువ్వేంది చెప్పేది అని తెలీదా అని బయట ఉంటాడా ఎడని చైరేసి కూర్చుంటాడా లోపలికి ఉంటాడుగా మనం చెప్పేదే ఉంది స్వామి కష్టం ఇచ్చేవా నీ ఇష్టం స్వామి కాస్త దాన్ని భరించే శక్తి అని అడగాల అమ్మ అర్థమైందా మా పెదనాన్న గారు 25 ఏళ్ళు అవుతుంది ఆయన తాత్వికుడు ఆయన నాకు పెద్ద పుస్తకం ఇస్తే చదవడానికి 2 ఏళ్ళు పట్టింది ఆయనతో డిస్కస్ చేస్తుంటే ఆయన అన్నాడు కష్టం వస్తే మనం బాధపడకూడదు భగవంతుడు నిందించకూడదు స్వామి నువ్వు కష్టం వచ్చినా కూడా అంటే మా నాన్నగారు పోయిన కొత్తలో అనుకుంటా ఈ మాటలు చెప్పింది ఆయన స్వామి కష్టం ఇస్తే ఇచ్చావు తట్టుకునే శక్తిని కూడా ఈ స్వామి 2వ అధ్యాయం 14వ శ్లోకం తీయండి స్వామి చెప్తాడు చెప్పండి మీరు కూడా మాత్రా భారత భారత అంటే ఏమిటి అర్థం చెప్పింది ఉందా సో కృష్ణుడు ఏమంటున్నాడంటే మాత్రా స్పర్శాస్తు కౌంత్య ఇదే కాలం చలికాలం మామూలుగా అయితే వర్షాకాలం తర్వాత శీతాకాలం కొద్దిగా చదవకపోతే పోయేకాలం మర్చిపోకద్దాను 4 కాలాలు చెప్పానుగా నిద్రపోదు సో ఇప్పుడు భౌతికగీతలో కృష్ణుని ఏమంటున్నాంటే మనం ఇప్పుడు వానాకాలం వచ్చింది తిడుతున్నావా ఎండాకాలం వచ్చింది సూర్యుని తిడుతున్నావా శీతాకాలం వచ్చింది తిడతాం లేదు ఏదో ప్రత్యామ్నాయం వాన వస్తే గుడిగేసుకుని శీతాకాలం వస్తే స్వెటర్ వేసుకుని ఎండాకాలం వస్తే కూలర్ వేసుకుని ఇలా లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటున్నావా లేదా తిట్టట్లేగా కృష్ణుడు ఏమంటున్నాడంటే శీతోష్ణ సుఖదుఖదా భౌతికే చదివితే ఏ కష్టం మనం ఫీల్ అవ్వం అంతా సుఖమే ఇప్పుడు యాక్చువల్గా 3 అవుతుందా టైము అయిపోయి ఉంటుంది కూడా 2:40 సో మరి ఈ పాటికి బోల్ నీళ్ళు తాగాలి టిఫిన్ చేయాలి భోజనం చేయాలి నిన్న సాయంత్రం 5 ఇంటికి ఎప్పుడో తిన్నాం నేను కూడా తింటాను మళ్ళీ ఇవాళ రాత్రి వరకు నీళ్ళు కూడా తాగాం రేపు మధ్యాహ్నం ఏవో ఈ టైంకి ఏమో తింటాం అసలే షుగర్ బాడీ ఏదో పొగరు ఉంది కాబట్టి అలా సస్టైన్ అయిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక కృష్ణుడు సో కృష్ణుడు ఏమంటున్నాడంటే వెనకాల మాట్లాడకండి ఓ కుంతిపుత్ర చెప్పండి తాత్కాలికములైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు సీత సీత గ్రీష్మముల గ్రీష్మముల రాకపోకల వంటివి రాకపోకల వంటివి ఓ భరతవంశీయుడా ఓ భరతవంశీయుడా అవి ఇంద్రియానుభవం వలన కలుగుచుండును ఎల్లరును ఎల్లరును ఏం చెప్పాడు ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలెను ఇది ఎవరికి చెప్పాడు కృష్ణుడు హిందువులకా భారతీయులకా అర్జునుడికా ఎవరికి చెప్పాడు అందరికి ఏం పేరు ఎల్లారు మీకేం తెలియనప్పుడు గమనం ఉండాలి ఇక్కడ ఎల్లరకు అని ఆయన చెప్తే మీరు మళ్ళీ అర్జున్ అంటారే అందరికి అందరికి మీరు అందుకే స్ట్రైట్గా సూటిగా శుద్ధి లేకుండా ఉండాలి లేకపోతే శుద్ధించుకోలేదా సరే ప్లీజ్ అలా చేయకండి సో భగవద్గీతని కృష్ణుడు ఎవరిని అడ్డం పెట్టుకు చెప్పాడు ఎవరికి చెప్పాడు మనకి అందరికీ చెప్పాడు ఇప్పుడు అంటే మనం సరదాగా చెప్తున్నాను మనవడికి మాంగారి పేరు పెట్టి మనవరాలకి అత్తగారి పేరు పెట్టి ఏం చెప్తుంటాడు అవునా ఒరే చిట్నాడే చెప్తే
అర్థమైందా? కృష్ణుడు మనందరినీ తిడతన్నాడు యాక్చువల్గా, కానీ డైరెక్ట్గా తిడితే మమ్మల్ని తిట్టామని ఫీల్ అవుతాం మనం. మనకంతా మా ఇంటికి వస్తే ఏం చెప్తావు, మీ ఇంటికి వస్తే ఏం చెప్తావు, ఇదే ప్రోగ్రామ్ మనది. సో కృష్ణుడు వాళ్ళ బామ్మరిది కదా, ఏమన్నా అంటే నిన్ను అనలేదేమో అని చెప్పుకుంటాడేమో. అందుకని అర్జున్ అడ్డం పెట్టుకుని మనకు గడ్డి పెట్టాడు. అందుకే మీరు భౌతికత స్టార్టింగ్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే భౌతికత మొదలవకముందే ఉపోద్ఘాతంలో చెప్తారు చూడండి, బహుశా 36 పేజీ అనుకుంటా. ఎస్ 39 మీకు ఒక ఎస్ ఒక్క నిమిషం ఉండండి. ఎస్.